కాంగ్రెస్ ని కాంగ్రెస్ మాత్రం రాగొద్దు, కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఏ పార్టీ రాగొద్దు అంతే అంతే. పవన్ అయినా పర్వాలేదు, జగన్ అయినా పర్వాలేదు, అది తప్ప ఏదొచ్చినా మాకు ఇబ్బంది లేదు, టీడీపీ తప్ప ఏదొచ్చినా మాకు ఇబ్బంది లేదు. ఆయన కొద్దిగా కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు, ఏదో ట్రై చేస్తున్నారు, కాకపోతే ఈ నాలుగేళ్ళు కొద్దిగా ఆయన ఏమి చేయలేదు. ఇప్పుడు బయటకు వచ్చారు, ఏదైనా చేద్దాం ట్రై చేస్తున్నారు, చూద్దాం. కాంగ్రెస్ సపోర్ట్ చేసే ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయం. ఆయన తిరుగుతున్నారు, ఆయన కానీ పవన్ కానీ ఎవరు వచ్చినా మాకు ఇబ్బంది లేదు, టీడీపీ రాకూడదు, టీడీపీ సపోర్ట్ చేసే ఏ పార్టీని మేము రానివ్వం, ఆంధ్రాని నాశనం చేసిన ఏ పార్టీని రానివ్వం, వాళ్ళకి ఓటుతో బుద్ధి చెప్తాం అంతే. ఆయన వచ్చినా పర్వాలేదు, ఇప్పుడు బయటకు వచ్చేసారు కాబట్టి ఆయనకి పర్వాలేదు, ఆయనకైనా మేము మద్దతు ఇస్తాం. మన టీడీపీ తప్ప ఏ పార్టీకైనా మేము మద్దతు ఇస్తాం, ఎవరికైనా ఓటేస్తాం, టీడీపీకి తప్ప ఎవరికైనా ఓటేస్తాం. ఎందుకు ఏం చేశారండి రాష్ట్రానికి, ఏం చేశారండి ఓటేయాలి? అభివృద్ధి అయితే ఏం జరగలేదండి, వాళ్ళ గాళ్ళు జరిగింది, ఆ పార్టీ నాయకులకైతే బాగా జరిగింది అభివృద్ధి, జనాలకైతే ఏం జరగలేదు. ఇప్పుడు వచ్చి ఈ లాస్ట్ మినిట్లో వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు, కానీ అవి కూడా ఏదో నామకే వాస్తాయి, అన్న క్యాంటీన్ అని అయ్యని ఇయని నిరుద్యోగ వృత్తి అని. లాస్ట్ మినిట్లో కాదండి, ఫస్ట్ నుంచి చేసుకుంటుంటే బాగుండేది, ఏదో లాస్ట్ మినిట్లో వచ్చి ఓట్ల కోసం చేయటం ఇదంతా. జగన్ వచ్చినా పర్వాలేదు, జగన్కే ఓటేస్తాం, పవన్ కళ్యాణ్ గారికైనా ఓటేస్తాం, అది టీడీపీకి తప్ప. ఫ్లైఓవర్ కింద 5 కోట్లు వేస్ట్ చేశారు, ఏం పనికి రాకుండా. ఏంటి తర్వాత ఈ సంవత్సరం ఫ్లైట్ సంబంధించి చేశారు, అది అవసరం లేదు, అసలు చేసింది చాలా రాంగ్. డబ్బులు వృధా చేశారు, ఆ డబ్బులు రోడ్డు కానీ జనాలు కానీ పేదోళ్ళకి ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అది పోటీ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన చెప్పినట్టుగా 2 కరెక్ట్గా ఉంది, వాళ్ళు వస్తేనే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రెండ్ చేంజ్ చేయాలి, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ రాకుండా చేయాలి. అది కొత్త పార్టీ వస్తే తెలిసిద్ది ఏం చేస్తారో ఏం చేయరని. అది పవన్ కళ్యాణ్ అంటే చెప్పారుగా, ఇప్పుడు సేమ్ నా చాయిస్ కూడా అదే, 10 సీట్ దాకా గెలవడానికి ఛాన్స్ ఉంది, జాయింట్గా వస్తే చాలా బాగుంటుంది. అది ఈసారి చాలా కష్టం అండి, టీడీపీకి సపోర్ట్ లేదు, అసలు ఏం పనులు చేయలేదు సరిగ్గా, దాని గురించి సపోర్టే లేదు అసలు. ఇదిగో నేను కూడా టీడీపీకి వేసేవాళ్ళని, ఈసారి టీడీపీకి వేయను అసలు ఓటు. అది కేంద్రంలో కూడా మోసం చేశారు, మరి సపోర్ట్ ఇస్తాను చెప్పేసి తర్వాత మాట మార్చి వేరే పార్టీలో వెళ్ళిపోవటం. అది పైన అయితే మోడీకి సపోర్ట్ చేస్తా, ఇక్కడ వచ్చేసి పవన్ కళ్యాణ్ కానీ వీరికి, ఈ రెండింటికి అంటే వైసీపీ అదంతా అంతా వాళ్ళతో వీళ్ళతో కలిసిపోయి చేసే రాజకీయం. అది జగన్ మగోడు, మగోడు రాజకీయం చేస్తారు, సింగిల్ పర్సన్. అది జగన్ మగోడు అంతే, దానికి తిరగలేదు ఇక అంతే కదా. ఇప్పుడు ఇన్నాళ్ళు పరిపాలన చూస్తున్నారు కదా, ఏమన్నా మార్పు వచ్చిందా? వాళ్ళు లాభాలు పొందడం తప్పితే ఏం లేదు అక్కడ, వాళ్ళు సంపాదించుకోవడం తప్పితే ఏం లేదు అక్కడ, వాళ్ళ పక్షాన ఉండాలని బాగు చేయడం తప్పితే ఏమి ఉండదు అక్కడ. పవన్ కళ్యాణ్ లేదు, ఎవరు లేరు, ఈయన కింద మొత్తం చేస్తాయి, ఏదో 4 రోజులు వస్తారు అంతే. ఇట్టగా ఇవన్నీ ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి, కానీ అందరూ ముందుకు రారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.